విశాఖ జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ కార్యకర్తలు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు సత్యమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. అయ్యన్న పాత్రుడు ఇచ్చిన పిలుపుతో భారీగా పార్టీ కార్యకర్తలు మహిళలు తరలివచ్చారు. నిరసనకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు, బలవంతంగా అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు చెప్తారు. నాయుడు చెప్పండి, ప్రస్తుతం నర్సీపట్నంలోని పరిస్థితి ఎలా ఉంది? స్వామి, నర్సీపట్నంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యన్న పాత్రుడు 4 రోజుల క్రితము ఏదైతే ఈ నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. పిలుపునిచ్చిన క్రమంలో పోలీసులు ముందు అనుమతి ఇవ్వడం జరిగింది, నిరసన చేసుకునేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చారు. అయితే ఈరోజు తెల్లవారుజాము ఏదైతే 10 గంటల తర్వాత సడన్ గా నిరసనకు అనుమతి లేదు, నిరసన చేయడానికి ఎలాంటి అనుమతి లేకం, మీరు బయటికి రావద్దని చెప్పి సడన్ గా చెప్పడంతో ఒకసారిగా అక్కడికి ఆల్రెడీ ఎందుకంటే 3-4 రోజుల క్రితమే పిలుపునివ్వడంతో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. వివిధ మండలాల నుంచి ఏదైతే చుట్టుపక్కల మండలాలతో పాటుగా ఇటు కొంతమంది తెలుగు మహిళా అధ్యక్షురాలతో పాటు జిల్లా అధ్యక్షురాలు వీళ్ళంతా కూడా మహిళలు కూడా ఆల్రెడీ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే సడన్ గా పోలీసులు అక్కడికి ఏదైతే నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారో ఆ కార్యక్రమం చేపడడానికి వీలు లేదని చెప్పి అయ్యన్న పాత్రను ఉదయం నుంచి కూడా ఇంట్లోనే పూర్తి స్థాయిలో నిర్బంధించి ఇంట్లోంచి బయటికి రాకూడదని చెప్పి ఆయన ఇంట్లో నిర్బంధించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా ఆయన ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించారు. మరోవైపు ఆయన ఇంటికి కానీ నర్సీపట్నంలోకి రాకుండా అన్ని మార్గాలు ఏవైతే అన్ని మండలాల నుంచి నగరం నుంచి కానీ ఇటు నర్సీపట్నం మండలం నుంచి వచ్చేటువంటి అన్ని మార్గాల వచ్చి కూడా ఎక్కడికాడు పోలీసులు పారకాసి కార్యకర్తలు నేతల్ని రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అయినప్పుడు కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు నేతలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే అయన పాత్రుడి దగ్గర కలిసేందుకు మేము వెళ్తామని చెప్పి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. కొంతమంది మహిళల్ని లాగేసినటువంటి పరిస్థితి నెలకొంది, కొంతమంది మీద లాఠీలతో కొట్టినటువంటి పరిస్థితి ఉంది అడ్డుకుని ఈ క్రమంలో భారీ స్థాయిలో తోపులాట జరిగింది. అయితే ఖచ్చితంగా ఏదైతే నిరసన ఉందో ఆ నిరసన చేసి తీరుతామని చెప్పి అయన పాత్రుడు చెప్పినటువంటి పరిస్థితి, అయన పాత్రుడు నల్ల దుస్తులు అంటే నిరసన అనేది నల్ల దుస్తులు ధరించి నిరసన చేసేందుకు బయటికి రావడం జరిగింది. సో ఈ క్రమంలోనే పోలీసులు అటు టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మనం చూస్తున్న విజువల్స్ లో కూడా కనిపిస్తుంది, బయట ప్రాంతాల నుంచి లోపలికి వస్తున్న వాళ్ళని అంటే ఏదైతే నర్సీపట్నంలోకి వస్తున్న వాళ్ళని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళంతా కూడా ముందుకు వచ్చే క్రమం ప్రయత్నం చేస్తూ కొంతమందిని అడ్డుకోవడం జరిగింది. కొంతమంది పైన లాఠీలతో కూడా దాడి చేశారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిరసన అనేది తెలియజేస్తాం, నిరసన తెలియజేయకుండా కదిలేదు లేదని చెప్పి అయ్యన్న పాత్ర చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో భారీ అక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి స్వామి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.